కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న భారతీ డూ టూ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను శంకర్ ఎక్కడా తగ్గకుండా చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం రిలీజ్ అయిన ట్రైలర్ ను చూస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో సిద్ధార్థ్ కీలకమైన పాత్రలో నటించనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన పోషించిన పాత్ర ఈ సినిమాకి దిశ నిర్దేశాన్ని సృష్టించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక తాను చివరిలో చనిపోతాడనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఆయన ఎందుకు చనిపోతాడు అంటే ఆయన చేసిన ఒక పని ద్వారా ఆయనకు తెలియకుండానే ఆయన బ్యాక్ ఎండ్ లో చాలా దారుణమైన పరిస్థితులు అయితే జరుగుతాయట. ఇక దాన్ని చూడలేక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ట్రైలర్ లో దానికి సంబంధించిన షార్ట్స్ ఏవి రివీల్ చేయనప్పటికీ సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సిద్ధార్థ్ చనిపోతారట. ఇక దాంతో సేనాపతి అసలు ఈ సినిమాకి ఎండింగ్ ఎలా ఇవ్వబోతున్నారు అనేది ఇక్కడ కీలకంగా మారనుంది. ఇక ఏదైనప్పటికీ ఒకప్పటి సేనాపతి మరోసారి తన మర్మకలతో ప్రేక్షకులను మ్యాజిక్ చేయడానికి మన ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మరో 2 రోజుల్లో కలికి సినిమాతో మనందరినీ ఆకట్టుకోబోతున్న కమల్ హాసన్ వచ్చే నెల 12వ తేదీన భారతీయుడు 2తో మరోసారి మనల్ని మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇక విక్రమ్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అయితే సాధించాడో మరోసారి ఈ 2 సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.